నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దళితాదులో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బారాసా నాయకులు భారీ ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రానికి ఎన్నో నూతన పథకాలు తీసుకువచ్చి అభివృద్ది పదంలో దేశంలోనే ముందంజలో ఉంచారని, మూడవసారి కార్గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్కి ఏం పని లేదు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, 3 గంటలు సరిపోతుంది అంటుండ ఆయన. ఎంత పుణ్యాత్మలో చూడండి, 3 గంటలు సరిపోతుందా పొలాలకు? ఒక్కసారి ఆలోచన చేయండి. మొన్న శివకుమార్ వచ్చిండు, ఆయన డిప్యూటీ సీఎం కర్ణాటకకు మొన్న కాంగ్రెస్ గెలిచింది. గెలవగానే ఆయన ఏమంటాడు, హైదరాబాద్ కు వచ్చి మేము 24 గంటలు ఇస్తామనుకుంటున్నాం కానీ మాతో అయితలేదు, 5 గంటలకు ఇవ్వగలుగుతాం అంటున్నాడు. పుణ్యాత్ముడు ఆయన, మనకు సాయం చేసిపోయింది ఆయన. 5 గంటలు ఇస్తా అన్నాడు, ఎవడన్నా ఒప్పుకుంటాడు? ఆ తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ ఓటేస్తారా ఎవడన్నా? బాగా ఆలోచన చేయాలి. ఇక మన మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నీకు 5,000-10,000 కోట్లు ఇస్తా, మీటర్లు పెట్టారు రైతుల దగ్గర వసూలు చేయంటాడు. కేసీఆర్ అన్నాడు, 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా నా రైతులకు వాగ్దానం చేసినా 24 గంటలు ఉచితమైన కరెంట్ ఇస్తా ఇవ్వని చెప్పడం జరిగింది. దయచేసి, మనకు ఎన్నికలు వస్తుంటాయి, ఎన్నో పార్టీలు వస్తాయి, ఓట్లు అడుగుతారు, అందరికి కూడా హక్కున్నది, కానీ మాకు కూడా హక్కున్నది, మాకు గర్వ కారణం ఉన్నది. ఇవాళ తెలంగాణ మా సర్పంచులు కాని, మా ఎంపీటీసీలు కాని, మా జెడ్పీటీసీలు కాని, ఎంపీపీలు కాని, ప్రతి నాయకుడు కూడా రాత్రింబాలు కష్టపడ్డాం. ఇవాళ పల్లె ప్రగతి పెట్టి ఒక గ్రామంలో పోవాలంటే పల్లె ప్రగతి పెట్టకముంది అధికారులు గాని, నాయకులు గాని, మినిస్టర్లు గాని భయపడరు. ఇవాళ పల్లె ప్రగతి పెట్టిన తర్వాత వాళ్ళే ఇల్లు ఉడవాలే, మోర్లని చెత్త పోయాలి, చెత్త పోసి ఎమ్మెల్యేని తిట్టాలి, సర్పంచ్ని తిట్టాలి, ముఖ్యమంత్రిని తిట్టాలి, ఇక సాధన అయితే ప్రైమ్ మినిస్టర్ని కూడా తిట్టాలి. అటువంటి దాన్ని విడిచిపెట్టి మన ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతిలో మళ్ళా ఈ దరఖాస్తులు బంద్ కావాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు వాడ వాడకు పోటీ పెట్టండి. అధికారులను అందరినీ కలిపి ఇక్కడ కూడా దౌలతాబాద్ లో 1 ఉన్నాయో 2 ఉన్నాయో ట్రాక్టర్లు ఉన్నాయో, ఇంకా బండ్లు కూడా ఉండొచ్చు, చెత్త తీసేందుకు ఇవాళ ఇంత చెత్త పడకుండా మన వాళ్ళు కూడా అలవాటు పడ్డారు. చెత్త బండి వస్తున్నదనగానే పోయి మన వాళ్ళు అందరూ వేసేస్తున్నారు. తడి చెత్త పొడి చెత్త, బ్రహ్మాండంగా ఎంత శుభ్రంగా అయినాయి, ఎన్ని పాతిండుంటా అన్ని గుల్లగొట్టుకున్నాం, బ్రహ్మాండంగా అభివృద్ది చేసుకుంటాం. ఇలా వైకుంఠ ధామాలు చేసుకున్నాం, ఇలా పల్లె ప్రకృతి వనాలు చేసుకున్నాం, ఇంకెన్నో అభివృద్ది కార్యక్రమాలతో మనం ముందుకు పోయినాం. ఇలా మాకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక వాడకు వాడకు పోటీ అయింది, ఒక గ్రామానికి గ్రామానికి పోటీ అయింది. ఇవాళ బ్రహ్మాండంగా అందరు కూడా కలిసి పనిచేసుకుంటున్నారు. ఇలా దౌలతాబాద్ మంచిగా అవుతుందంటే కాసాల ఇంకా మంచిగా చేసుకుంటారు, కాసాల అవుతుందంటే నర్సీపూర్ వాళ్ళు ఇంకా మంచిగా చేసుకుంటారు. ఈ విధంగా పోటీపడే తత్వం వచ్చింది. బ్రహ్మాండంగా అభివృద్ది అవుతున్నాం, మరి మీరు బాగా ఆలోచన చేయాలి. ఇలా కష్టపడి పనిచేసే ప్రభుత్వం, ఇలా చెక్కాంల మీద మాంజరా నది 52 కిలోమీటర్లు మన నర్సాపూర్ తాలూకాలో వాడుతున్నది, 14 చెక్డాములు కట్టుకున్నాం. మనం దౌలతాబాద్ కు దూరం ఉండొచ్చు, కానీ అండర్ గ్రౌండ్ వాటర్ కు దూరం ఉండదు. ఎన్నో మా కౌలుకల దగ్గర కూడా ఊరుతున్నాయి నీళ్లు. చాలా బ్రహ్మాండంగా అభివృద్ది చేసుకున్నాం. ఒకవేళ కరోనా వ్యాధి రాకపోతే ఇవాళ కాళేశ్వరం నీళ్లను తెచ్చి ప్రతి చెరువు కుంటను కూడా నింపుకుంటుంది. ఇవాళ కేసీఆర్ చేసిన పని ఇది. ఓట్లు వస్తుంటాయి, పోతుంటాయి, మీరు కూడా పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాలి, పనిచేసే వాళ్ళని ఎన్నుకున్నాలి. ఇవాళ సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా మరి ఒకసారి మంత్రి చేసింది, మరి 10-15 సంవత్సరాలలో 5 సంవత్సరాలు మంత్రి చేసింది, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసింది. మీరు బాగా ఆలోచన చేయాలి, బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుందాం. చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు రావడం జరుగుతుంది. అది ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రైతు బంధు పథకం ఏదైతే ఉందో, రైతులకు పెట్టుబడి సహాయం అందించేటువంటి ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇచ్చేటువంటి 10,000
मरी रैतु बंधु पथकम मल्ली अधिकारंलोकि रागाने 12000 14000 तर्वात 16000 5 संवत्सरंल कालंलो पेंचडं जरुगुतुंदनि चेप्पेसि कूडा तेलियजेस्तुन्ना पेंशन कूडा 2016 रूपायल नुंचि मरी 5016 रूपायल वरकु प्रति संवत्सरं 1000 वेवेन्स तो 5016 रूपायल पेंचडं जरुगुतुंदनि चेप्पेसि कूडा तेलियजेस्तुन्ना मैं अदे विधि मैं रईत बीमा की अदे विधि भूमि लेने निरपेद कुटं यजमा चलते केसीआर बीमा कारी लक्षल रूपये जरूरत इंत चाल मंदिर अरगे जरिए रईत इपड़े अम्म इकड़ा भूमि कहना भूमि लेने वाले दाने दृष्टि वारी सहायता अक्ष्य तो केसीआर बीमा इंटर बीमा अने पथका मैं अदे विधि मन रेषन षापो इप्ड वर की दुड बिह्य इपड़ सन्न बिह्य तिंता हास्टल सन्न बिह्य वंपेता रेषन षापी सन्न बिह्या पंपणी से आलोचर तो मल्ली मन अधिकार मरी रेषन षाप द्वारा सन्न बिहार पंपणी जरूरत मर मत महिंदर अड़ी मर प्रभु मेमस्तमी पे अंकने मरी इंटे महिंदर सौभाग्य लक्ष्मी पथक मरी ने 3000 रूपये जरूरत गैस धर 1100 बीजेपी हया दाँ केवल 400 सिलीर सरफरा चेयर जरूर अदे विधि चाल मंद लवाणी पटा परम पोगर व्यवसाय वारी पटा सर्टिफिकेट इव जरिए अट्ठावे वाले अम्मी कौनी वील लेकिन वाल तरतरा व्यवसाय पनकोस्टे तप मरी वार भूमि अम्मकने पैस्थ ले अंकने प्रभु मन गौरव मुख्यमंत्री गार बागा आलोचन अट्ठावे लावाणी पटना पटा हक कल सर्व हकल कल जरूर दौलताबाद अकरा पद वेल एकरा उ रूपये अंत अंत विवती भूमि ने हकदारे प्रभु कांग्रेस पार्टी तपड़ प्रचार मैं अधिकार बीआरएस पार्टी उन्ना भूमि गुंजुटे तपड़ प्रचार नम्मतुअन अदे विधि रुणमाफी चस्ता कांग्रेस पार्टी मन गौरव मुख्यमंत्री रुणमाफी सदर्भ में एन कड़ी आन कोड दाखी मरी खाता डबूल निरंतर प्रक्रिया काबट्टी कांग्रेस पार्टी वालू कमीशन की निवेदक इधर तक आपाली अपेय जरूरी गमन मैं अदे विधि इंडता निजा डबुल बेड्रूम इंडल स्थल अट्ठा अर्वलना चाल मंद की मेम ऊर दाटी बोमात मुतातल कटे स्थल मेम इंडिया उठा अट्ठावे वाल मन प्रभु अधिकार गृहलक्ष्मी पथक की सवं स्थल में इं कटा की 3 लक्षल रूपये इव जरूर अंद मोनने 50 इंडल इंका कावाले इंका अदन इंडल इच्छी इं कटने अवकाश कल।